బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ లో అక్రమ కట్టడాలపై హైడ్రాకు ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. చెరువుల కబ్జాపై రోజుకు 50 నుంచి 60 ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో త్వరలోనే హైడ్రా చట్టం తీసుకొచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. హైడ్రా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసిన తర్వాత ప్రజలు నేరుగా అక్కడికి వచ్చి ఫిర్యాదు చేయొచ్చని ఆయన వివరించారు. అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై హైడ్రా పోలీస్ స్టేషన్ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన విచారణలో కొంతమంది అవినీతి అధికారులను హైడ్రా గుర్తించినట్లు తెలుస్తోంది. అవినీతి అధికారులపై త్వరలోనే కేసు నమోదు చేసి విచారణ చేస్తామన్నారు రంగనాథ్. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్న చెరువులను కాపాడమే హైడ్రా లక్ష్యమని రంగనాథ్ పునరుద్ఘాటించారు. అక్రమ కట్టడాలపై హైడ్రా కొరడా చూపిస్తోంది. నేపథ్యంలో కమిషనర్ రంగనాథ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు లైవ్ లో. రామ్ ప్రసాద్ చెప్పండి, అయితే కమిషనర్ రంగనాథ్ అయితే ఒక చట్టం కూడా తీసుకొస్తాము త్వరలోనే అని అంటున్నారు, తాజా సమాచారం ఏంటి రామ్ ప్రసాద్? ప్రసన్న, మనం చూడవచ్చు హైదరాబాద్ లో ముఖ్యంగా మనం చూస్తున్నాం, గత కొద్ది రోజులుగా అయితే హైడ్రా అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా చెరువులు కానీ కుంటలు కానీ వీటిలలో అక్రమంగా నిర్మించినటువంటి నిర్మాణాలను కూల్చివేయడంపై అయితే ఇటు హైడ్రా కొరడా జుల్పిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ వ్యాప్తంగా ఇటు ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి చెరువులన్నింటినీ కూడా, ఇటు చెరువులే కానీ కుంటలు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు అన్నింటినీ కూడా చాలా వరకు కబ్జా చేసినటువంటి ఒక ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో హైడ్రా పూర్తి స్థాయిలో మనకు ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా ముందుకు సాగుతుందని చూడవచ్చు. ఎందుకంటే మనం ఇప్పటివరకు గమనించినట్లయితే గత కొద్ది రోజులుగా, సుమారు నెల రోజులుగా జరుగుతున్నటువంటి హైడ్రా కూల్చివేతలలో సుమారు 18 ప్రధాన ప్రాంతాలలో చాలామందికి సంబంధించినటువంటి ఇటు రాజకీయ నాయకులే కానీ అదేవిధంగా సినీ ప్రముఖులకు సంబంధించినటువంటి చాలా భవనాలను కూడా ఇటు కూల్చివేసిన నేపథ్యంలో ప్రధానంగా అక్రమ కట్టడాలపైన ఫోకస్ చేసినటువంటి హైడ్రా కొన్ని కొన్ని ప్రాంతాలలో ఇటు పర్మిషన్లు ఉన్నప్పటికీ కూడా కూల్చివేయడంలో ఎక్కడ కూడా వెనకాలేదని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ చెరువు కానీ కుంటలకు సంబంధించినటువంటి ప్రాంతంలో కూడా అక్రమంగానే అనుమతులు తీసుకున్నటువంటి ఒక నిర్ధారణకు వచ్చినంతమైతే హైడ్రా కూల్చివేతలు చేస్తూ ఉంది. దీనికి సంబంధించి చాలా ప్రాంతాలలో నిర్వహించినటువంటి కూల్చివేతల అనంతరం ఎవరైతే అక్రమాలకు పాల్పడినారో వారికి సంబంధించినటువంటి కేసులను కూడా ఆయా పోలీస్ స్టేషన్లో ఇటు హైడ్రా అధికారులు అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. హైడ్రా ఫిర్యాదు ఆధారంగా సంబంధిత పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదైన నేపథ్యంలో హైడ్రా రానున్న రోజుల్లో హైదరాబాద్ వ్యాప్తంగా ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి చెరువులన్నింటినీ కూడా ఎక్కడెక్కడైతే అన్యాక్రాంతం గురయ్యాయో వాటి అన్నింటినీ కూడా తిరిగి సొంతం చేసుకోవడమే లక్ష్యంగా, ప్రభుత్వ ఆస్తులను కాపాడమే లక్ష్యంగా హైడ్రా ముందుకు సాగుతుందని ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్న నేపథ్యంలో మనం పూర్తి స్థాయిలో చూస్తున్నాం. ఇటు హైడ్రా చేస్తున్నటువంటి కూల్చివేతలకు సంబంధించి ప్రత్యేకంగా హైడ్రాకు ఒక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడంతో పాటు చట్ట సవరణకు సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రభుత్వం యోచిస్తున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్తో పాటు సిబ్బంది నియామకం అనేటువంటి తదితర అంశాలపైన కూడా ఇటు హైడ్రా ఫోకస్ చేస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఇప్పటికే చాలా వరకు మనం చూస్తున్నాం చెరువులు, కుంటలు వాటికి సంబంధించినటువంటి ఫిర్యాదులు చాలా ఎక్కువ స్థాయిలో వెలువెత్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ వ్యాప్తంలో హైడ్రాకు ప్రతిరోజు 50కి పైగా ఏదైతే ఫిర్యాదులు వస్తున్నాయో ప్రతి ఫిర్యాదుపై కూడా ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తన సిబ్బందిని అక్కడికి క్షేత్రస్థాయిలో ఇక్కడ ఎంక్వైరీ చేయడంతో పాటు రంగనాథ్ కూడా చాలా ప్రాంతాలలో ప్రతిరోజు సుమారు 4 నుంచి 5 చెరువులను కూడా సందర్శిస్తున్నట్లయితే మనకు తెలుస్తూ ఉంది. మనం నిన్న కనుక చూసుకుంటే ఇటు హైదరాబాద్లో ఉన్నటువంటి కుత్బుల్లాపూర్లో ఉన్నటువంటి చాలా వరకు చెరువులను కూడా ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సందర్శించడంతో పాటు అదేవిధంగా అటు గుండ్లపోచంపల్లిలో ఉన్నటువంటి చెరువులను కూడా వచ్చినటువంటి ఫిర్యాదులు ఏదైతే ఉన్నాయో ఆ చెరువులను కూడా నిన్న పరిశీలించినట్టు మనకైతే తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి మనం చూస్తున్నాం గత కొద్ది రోజులుగా ఇటు చెరువులు కానీ కుంటలు కానీ ప్రధానంగా నాలాలు కూడా, ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్కు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి ఉస్మాన్ సాగర్కు సంబంధించినటువంటి లింక్లో ఉన్నటువంటి నాలాలను కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఇటు ప్రభుత్వం పైన ఉన్న నేపథ్యంలో ఇటు ఒక వంతు ఔటర్ రింగ్ రోడ్ అవతల ఉన్నటువంటి ప్రాంతాలలో కూడా నాలా పూడ్చి వేసినట్టు ఇచ్చినటువంటి ఆరోపణలపైన కూడా ఇటు ఇరిగేషన్ శాఖ అధికారులు ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నారు. మనం చూడవచ్చు నిన్న జన్వాడ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే ఒక బుల్కాపూర్ నాలాకు సంబంధించినటువంటి ప్రాంతంలో కూడా ఇటు ఇరిగేషన్ అధికారులు అక్కడ సర్వే నిర్వహించిన నేపథ్యంలో ఇరిగేషన్ రెవెన్యూ శాఖ అధికారులు సర్వే అయితే ఆల్మోస్ట్ పూర్తయిందని చెప్పవచ్చు. అనంతరం ఇటు ఇరిగేషన్ అధికారులు కనుక హైడ్రాను అక్కడ ఎంక్రోచ్మెంట్స్ ఆక్రమణలకు గురైనాయని చెప్పేసి కనుక ఫిర్యాదు చేసినట్లయితే వెంటనే హైడ్రా రంగంలోకి తిరిగి ఏదైతే బుల్కాపూర్ నాలా ఇటు బుల్కాపూర్ నుంచి ఇటు ఉస్మాన్ సాగర్ వరకు 24 కిలోమీటర్ల మేరకు ఉన్నటువంటి బుల్కాపూర్ నాలా కూడా చాలా ప్రాంతాలలో
మూసివేసి లోపల పైపులు కూడా వేసినట్లయితే వస్తున్నటువంటి ఫిర్యాదులపై కూడా హైడ్రా స్పందించే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రధానంగా హైదరాబాద్లోని సకలం చెరువును కూడా మనం నిన్న చూడడం జరిగింది. సకలం చెరువును ఆక్రమించేసి అక్కడ కళాశాల నిర్వహిస్తున్నట్టు కూడా తమ దృష్టికి రావడంతో పూర్తి స్థాయిలో ప్రస్తుతం అకాడమిక్ కొనసాగుతున్న నేపథ్యంలో అయితే వాటిని కొంత చర్యలు తీసుకునేవాడికి అయితే కొంత ఆలస్యం జరగవచ్చని చెప్పిన నేపథ్యంలో ఎవరిని కూడా వదిలిపెట్టమంటూ ఇటు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ అయితే తేల్చి చెప్పడం జరిగింది ప్రస్తుతం. రైట్ రామ్ ప్రసాద్, థ్యాంక్ యూ.